हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो मटर पनीर पुलाव प्रिपेर चेसुकोवालो चूपिस्तानु इदी चाला टेस्टी गा उंटुंदी अंडी सिंपल गा एवरैना प्रिपेर चेसुकोवच्चु मटर पनीर पुलाव प्रिपेर चेसुकोवडानिकी मनं 1.5 कप्पुल बियानी ई विधंगा बाउल लोकी वेसुकोवाली वेसिन तर्वात दींट्लो वाटर नी पोसी चक्कगा वाश चेसुकोवाली ई बियानी ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి. తర్వాత దీంట్లో కావాల్సిన పదార్థాలు క్యారెట్ ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. జీడిపప్పు, పుదీనా, పలవా దినుసులు మీకు తెలుసు కదా అండి, ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. కొత్తిమీర, ధనియా పౌడర్, గరం మసాలా, పనీర్, నెయ్యిని తీసుకొని పక్కన పెట్టుకోండి. पनीर नी ई विधंगा क्यूब्स लागा कट चेसुकोवाली अंडी. मनम ओकवेला स्टोर लो गनुक दीन्नी कोनुक्कुंटे गनुक ई विधंगा अंदंगा क्यूब्स लागा कट अवुतायी. सो ई विधंगा कट चेसुकोवाली पनीर नी. इप्पुडु मनम प्रिपेर चेसे विधानम चूद्दाम. मुंदुगा स्टव वेलिगिंचि ఒక పాన్ ని పెట్టుకోవాలి. మీరు దేంట్లో అయితే వండుకోవాలనుకుంటున్నారో దీంట్లో 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మనం पनीर मुक्कल्नी फस्ट गोल्डन ब्राउन कलर वच्चेंत वरकु वेयिंचुकोवालंडी. सो ई पनीर की मीकु उप्पु कारं मुंदुगाने पट्टाली अंटे दींट्लो मुंदुगा मीरु कोंचेम साल्ट अंड कारं कूडा वेसुकोनि कूडा वेपुकुंटे तिनेटप्पुडु टेस्टीगा उंटायि. सो कोंतमंदि अला चेस्तारु, कोंतमंदि नार्मल गाने गोल्डन ब्राउन कलर लो वेपेस्तारन्नमाट. सो मनकि एलागो उडिकेटप्पुडु कोंचेम पडुतुंदि कदा अदि सरिपोतुंदि अन्नट्टु मीकु एला इष्टमैते अला चेसुकोंडि. चूसारु कदा ई विधंगा अटु इटु फ्लिप चेसुकुंटु मनकि मंचि कलर वस्तायंडि. క్యూబ్స్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి మంచిగా వస్తాయి. మీరు ఎడాపెడా వీటిని తిప్పేయకుండా నిదానంగా వీటిని ఫ్రై చేయండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసిన తర్వాత కాస్త నెయ్యి అనేది మిగులుతుంది కదా, ఆ నెయ్యిలోనే మీరు జీడిపప్పుని వేయించుకోండి. సో ఈ మటర్ పనీర్ పులావ్లో ఈ జీడిపప్పులనే వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సో ఇప్పుడు మనకి అయినా ఇంకా కొంచెం మిగులుతుంది మనకి నెయ్యి అనేది. ఆ నెయ్యిలోనే ఈ విధంగా పులావ్ దినుసులు ఆకుల్ని వేసి దోరగా వేయించుకోవాలి అండి. సో ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. మీకు దీంట్లో ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కొంతమంది ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే అల్లాన్ని కట్ చేసి వేస్తారు అండి. సో వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మీరు చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని ఒక 20 మినిట్స్ కంటే ఎక్కువ నానబెట్టొద్దు, 20 మినిట్స్ చాలన్నమాట. ఆ రైస్ని కనుక మీరు ఇందులో వేసుకుంటే మీకు ఇది రైస్ ఈ నేతిలో మనకి వేగాలి అండి. సో వేగినప్పుడు మనకి చాలా బాగుంటుంది, ఒకదానికొకటి అతుక్కోకుండా మనకి పులావ్ అనేది వస్తుంది అన్నమాట. సో దీంట్లో ఉండే వాటర్ అంతా పోయి ఆ ఆయిల్ మనకి తెలిసిపోతుంది. ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యేలాగా చేయండి. తర్వాత దీంట్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్స్, అదేవిధంగా మటర్, వీటిని పచ్చి బఠానీనే మటర్ అంటారండి, వీటిని మీకు ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. సో ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో పుదీనా, కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అండి. సో యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి అటు ఇటు
కదుపుకోవాలి. సో ఈ ఆవిరికే ఇవనేవి స్టీమ్ అయిపోతూ ఉంటాయండి. తర్వాత దీంట్లో కలర్ కోసం మీకు ఇష్టమైతేనే యాడ్ చేయండి, కారం కొద్దిగా యాడ్ చేయండి. సో మనకి పులావ్ అనేది మంచి కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి. గరం మసాలా పౌడర్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. సో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అండి. సో దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఈ ఉప్పు మీరు ఇప్పుడు కొద్దిగా వేసుకోండి, తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు వాటర్ పోసిన తర్వాత. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది ఉప్పు సరిపోయిందా లేదా అనేది. సో ఉప్పు అనేది మీకు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టండి ఒక 2-5 మినిట్స్ వరకు. సో మూత పెట్టడం వల్ల ఏంటి అంటే మనం పుదీనా ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ పచ్చివాసన పోతాయన్నమాట. సో దీంట్లో మనం 1.5 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం మీరు ఫ్రోజన్ బఠానీ వేస్తే కనుక 3 కప్పులు కంపల్సరిగా వేయాలి, పచ్చి బఠానీ వేస్తే కనుక 3 కప్పులకి కొద్దిగా తగ్గించినా పర్వాలేదండి. సో ఎందుకంటే పచ్చి వేస్తాం కాబట్టి అవి ఎక్కువ ఉడకవలసిన పనులు లేదు కాబట్టి మనకి వాటర్ కొద్దిగా తగ్గినా పర్వాలేదు. సో లాస్ట్లో అంతా టేస్ట్ చూసుకొని ఉప్పు ఇంకొకసారి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి మనం దీనిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్లో మీకు ఇది అనేది రెడీ అయిపోతుందండి. వాటర్ అనేది ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసినా కూడా మీకు ఇది చాలా టేస్టీగా వస్తుంది అండి. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారు అంటే ఇలా మూత పెట్టారు కదా, మరి పన్నీర్ని ఎప్పుడు వేయాలంటే కొద్దిగా దాంట్లో వాటర్ ఉన్నప్పుడు మీరు వేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా వేసుకొని ఇంకొకసారి మూత పెట్టేస్తే ఇంకో 5 మినిట్స్ అయిన తర్వాత మనకి ఇది అనేది చక్కగా వస్తుంది అండి. మంచి ఫ్లేవర్తో మంచి సువాసనతో ఈ మటర్ పన్నీర్ పులావ్ అనేది ఉంటుంది. దీనికి కాంబినేషన్లో మీరు రైతా కానీ మీ దగ్గర ఏదైనా కుర్మాస్ కానీ ఏదైనా ఉంటే కనుక బంగాళదుంప కుర్మా అలాంటి వాటితో తింటే చాలా పర్ఫెక్ట్గా ఇది అనేది టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసారు కదా ఎంత పొడి పొడులాడుతూ వస్తుందో. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోవచ్చు. మీకు మరిన్ని ఇలాంటి పులావ్ రెసిపీస్ కానీ బిర్యానీ రెసిపీస్ కానీ కావాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.